టీడీపీ ఓడిపోవటానికి జనసేన చీల్చినటువంటి ఓట్లు ప్రధాన కారణమయ్యాయి. ఆ ప్రధాన కారణమైనటువంటి ఓట్లతో 30 స్థానాలకు పైగా టీడీపీ ఓడిపోయింది. అంటే 23 ప్లస్ 30 53 జనసేన ఒకటి 54 స్థానాలు వచ్చిండే అజిత్ గారు. 54 స్థానాలు కాకుండా జనసేన ఓడిపోయింది. జనసేన ఓడిపోయినటువంటి స్థానాలు దాదాపు 5 స్థానాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓడిపోయినటువంటి 2 స్థానాలు, మనోహర్ గారు ఓడిపోయినటువంటి ఇంకొక స్థానము, అట్లాగే బోల్శెట్టి వారు ఓడిపోయినటువంటి 1 స్థానము, ఇట్లా చూసుకుంటే 5 స్థానాలు అలా ఓడిపోయి ఉన్నారు. అంటే దాదాపు 60 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన కలవటంతో గెలిచేటువంటి స్థానాల సంఖ్య 60 ఫిక్స్ ఇప్పుడు అయిపోయింది అజిత్ గారు. అంతవరకు 151 ఉన్నటువంటి వైసీపీ దాదాపు 40 స్థానాలు గనక వీళ్ళిద్దరు కలవటంతో మారిపోతే అంటే 110 స్థానాలకి వైసీపీ వచ్చేస్తుంది. ఇకన అంటే అదేది ఓన్లీ వీళ్ళు కలగటం ద్వారా, ఇకన కలిసి మిగిలినటువంటి కలిసి ఫైట్ చేయటం వలన, లేదా యాంటీ ఓట్ బ్యాంక్ అనుకుంటే ఇకన జరిగేటువంటి 40 స్థానాల్లోనే యుద్ధం ఉండిద్ది. ఆ యుద్ధంలో ఎటువంటి సమీకరణాలు మారుతాయి అనేటువంటిది చిన్న ఎగ్జాంపుల్. ఎలక్షన్ దాకా వెళ్లకుండానే ఇక్కడ కలవటం వల్ల అన్ని ఉన్నాయి. ఎలక్షన్లో కలిసి ప్రచారం చేసి కలిసి ప్లాన్ చేసి ముందుకు వెళితే ఎంత సమీకరణాలు మారుతాయి అన్నది ఇకన చిన్న ఇది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానీ జనసేన శ్రేణుల్లో కానీ ఈ కలయిక అంటే వీళ్ళిద్దరు కలవటం అన్నటువంటిది చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఇది ఒకటి మెయిన్ పాయింట్ అయితే గారు, పాజిటివ్గా తీసుకోవటం అంటే ఎస్ దీన్ని అంగీకరించారు, స్వాగతించారు, కలిసి ప్రయాణం చేద్దాము, కలిసి పనిచేద్దాం అనుకున్నారు. అందుకనే ఈరోజు ఎవరైతే పల్నాడుకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అక్కడ జనసేన టీడీపీ జెండాలు పట్టుకొని ఆడ యువత పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అటువంటి సమీకరణాలు జరిగినాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా, ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఎక్కడైతే ఆ స్థానాలు అయితే గారు, అంటే మనం ఊరక ఒక 5-6 స్థానాల గురించి మాట్లాడుకుంటే భీమవరంలో ఎక్కడ ఉన్నటువంటి వైసీపీ 70,600 ఓట్లతో వచ్చినాయి అయితే గారు. జనసేనకి 62,000 ఓట్లు వచ్చినాయి. అక్కడ టీడీపీకి 54,000 ఓట్లు వచ్చినాయి. అంటే 62,000 ప్లస్ 54,000 టీడీపీ జనసేన కలిస్తే దాదాపుగా 114 అంటే 116,000 ఓట్లు వస్తాయి అయితే గారు. అంటే 70,000 అంటే 50,000 మెజారిటీ దాదాపుగా వచ్చే పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది అనమాట. అంటే అంతటి వేరియేషన్ భీమవరంలో. అట్లాగే తణుకు అక్కడ దాదాపు జనసేనకి వైసీపీకి 75,000 వచ్చినాయి, టీడీపీకి 73,000 వచ్చినాయి, జనసేనకి 31,000 వచ్చినాయి. అంటే వీళ్ళిద్దరు కలిస్తే 104,000 ఓట్లు ఇక్కడ వచ్చేస్తాయి. 104,000 ఓట్లు అంటే 75,000 అంటే 30,000 మెజారిటీ, 25,000 పైన మెజారిటీ అక్కడ టీడీపీ గెలిచింది. నర్సాపురంలో 55,000 ఓట్లు వైసీపీకి వస్తే జనసేనకి 49,000 ఓట్లు, టీడీపీకి 27,000 ఓట్లు అక్కడ వాళ్ళిద్దరు కలిసి కొట్టేస్తారు. ఆచంటలో వైసీపీకి 66,000 ఓట్లు, టీడీపీకి 53,000 ఓట్లు, జనసేన 13,000 ఓట్లు అక్కడ గెలిచేస్తారు. అట్లా తాడేపల్లిగూడెం 70,000 ఓట్లు వైసీపీకి, 54,000 ఓట్లు టీడీపీకి, 36,000 ఓట్లు జనసేనకి అక్కడ కలిస్తే దాదాపు 80-90,000 ఓట్లు వస్తుంది. అంటే 20,000 మెజారిటీతో గెలుస్తారు. అట్లాగే